ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరం అంటే అనేక అవయవాల సముదాయము. ఈ అవయవాలన్నీ అనేక కోట్ల కణాల సముదాయము. మరి కణాలన్నీ జబ్బుల బారిన పడకుండా రక్షించుకుంటూ ఉంటే అవయవాలు జబ్బుల బారిన పడకుండా ఉంటాయి. అవయవాలు జబ్బుల బారిన పడకుండా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకని మొత్తం చూస్తే కణం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కణాలు రిపేర్ చేసుకోవాలన్నా, ఈ కణాలు క్లీనింగ్ చేసుకోవాలన్నా, ఈ కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవాలన్నా ఇవన్నీ ఆటోమేటిక్ మెకానిజం కలిగి ఉన్నాయి. ఆటోమేటిక్ రిపేర్ చేసుకోగలిగితే, ఆటోమేటిక్ క్లీనింగ్ చేసుకోగలిగితే, ఆటోమేటిక్గా జబ్బులు రాకుండా రక్షించుకోగలిగితే ఈ కణాలే. మరి ప్రతి కణము ఇలాంటి పనులన్నీ చేసుకుని ఆరోగ్యకరంగా జీవించాలి అంటే వాటిని రక్షించుకోవటానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆరోగ్యాన్ని పెంచేవి, జబ్బులు బారిన పడకుండా రక్షించేవి. కణాలు రిపేరు క్లీనింగ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. బయట పొల్యూషన్ నుంచి, కెమికల్స్ నుంచి, హాని కలిగించే వాతావరణ పరిస్థితుల నుంచి మొత్తం కాపాడేది శరీరాన్ని యాంటీ ఆక్సిడెంట్సే. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరంలో తగ్గిపోవటానికి కారణం చూస్తే అన్నీ వండి తింటాం, అన్నీ వేపి దేవి తింటాం, అన్నీ నిల్వ చేసి తింటాం. అన్ని రకాలుగా రుచికరమైనవైనా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తినేయటం, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ పూర్తిగా లోపించిన ఆహారాలు. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండని ఆహారాలు. మరి ఇట్లాంటి ఆహారాలే ప్రధానంగా తింటుంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతే జబ్బులు విజృంభిస్తాయి. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరంలో బాగా పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మునగాకు పొడి. మునగాకులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఎక్కువ మోతాదులో రెండు యాంటీ ఆక్సిడెంట్స్ అద్భుతంగా ఉంటాయి. అదే మొట్టమొదటిది క్వర్సటిన్, రెండోది క్లోరోజెనిక్ యాసిడ్. ఇవి రెండు యాంటీ ఆక్సిడెంట్స్ మునగాకు పొడిలో బాగా ఉంటాయి అన్నమాట. ఈ మునగాకు పొడి రెగ్యులర్గా వాడితే మీ లోపల యాంటీ ఆక్సిడెంట్స్ రిజర్వ్ ఎంత పెరుగుతుంది అనేది సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపించిన ఒక సత్యాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తా. ప్రొద్దున 7 గ్రాములు మునగాకు పొడి, సాయంకాలం 7 గ్రాములు మునగాకు పొడి, ఇట్లా 2 పూటల కలిపి 14 గ్రాములు మునగాకు పొడిని 3 మంత్స్ పాటు తీసుకుంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రిజర్వ్ అనేది 44% రిజర్వ్కు పెరిగింది అని సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపించిన వారు 2014 సంవత్సరంలో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పంజాబ్ వారు, మన ఇండియాలోనే పరిశోధన జరిగింది. మునగాకు పొడి యొక్క అద్భుతాన్ని వీళ్ళు చక్కగా పరిశోధన ద్వారా నిరూపించారన్నమాట. అంటే మీ లోపల దగ్గర దగ్గర 50% యాంటీ ఆక్సిడెంట్ రిజర్వ్ పెరిగిందంటే జబ్బులు బారిన పడకుండా మీ కణాలు రక్షించుకోవడం 50% మీరు సొంతం చేసుకున్నట్లే ఒక్క మునగాకు పొడి వాడటం ద్వారా. అట్లాగే 50% కణాలు రిపేరు క్లీనింగ్ చేసుకునే మెకానిజంని మీరు పెంచుకున్నట్లే మీ లోపల. మీ కణజాలం 50% హెల్దీగా తయారయ్యే మెకానిజంని మీరు దీని ద్వారా అందించినట్లే. అందుకని ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ లాగా మునగాకు పొడిని మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ మునగాకు పొడిని ఎట్లా వాడుకోవచ్చు? మీరు పుల్కాలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు చేసుకుంటారు, అందులో 2 టేబుల్ స్పూన్లు మునగాకు పొడి కలిపేసుకోండి, వెళ్ళిపోతుంది. 2 పుల్కాల్లో 2 టేబుల్ స్పూన్లు కలుపుకుంటే ఆ పిండిలో మునగాకు పొడి, ఎక్కువ వేడికి గురి కాదు, వాల్యూస్ పోకుండా వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లాగే కొంతమంది మునగాకు పొడిని ఇంకా సులభంగా తాగాలంటే ఈ మునగాకు పొడిని 1 కప్పు 2 కప్పులు నీళ్ళల్లో వేసేసి 7 గ్రాములు 2 కప్పుల నీళ్ళల్లో 1 కప్పు అయ్యే వరకు మరిగిస్తే 5 నిమిషాలు అయిపోతాయి. 7 నిమిషాల్లో దీంట్లో తేనె కలుపుకొని కాస్త నిమ్మరసం పిండుకొని త్రాగవచ్చు డికాక్షన్లాగా. ఇలా కూడా లాభం వస్తుంది. వెజిటబుల్ జ్యూస్లో కూడా అట్లా వేసుకోవచ్చు. లేకపోతే మునగాకు పొడిని కాస్త ద్వారగా వేపించి కారపొడిలాగా కొట్టుకుని రోజు మునగాకు పొడిని భోజనాల్లో వేసుకోవచ్చు. మునగాకు పొడి కూరల్లో ఉడికేటప్పుడు మునగాకు పొడి వేసేసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా ఏ కూరలైనా ఫ్రైలైనా సరే ఇట్లా ఏ రూపాలైనా మునగాకు పొడి వాడుకోగలిగితే మంచిది. ఇప్పుడు ఈ రోజుల్లో మార్కెట్లో మునగాకు పొడి చేసి బాగా అమ్ముతున్నారు. మీకు కూడా పల్లెటూళ్ళలో మునగ చెట్లు బాగా లభిస్తుంటాయి, కాస్త ఆకు కోసుకుని ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకోండి, చక్కగా ఫ్రీగా వాడుకోవచ్చు. ఇన్ని అద్భుతమైన లాభాలు మునగాకు పొడి వల్ల ఉన్నాయి కాబట్టి
మరి ఈ రోజుల్లో అందరం ఉపయోగించుకుంటే మంచిది. ముఖ్యంగా ముసలివారికి, పెద్ద వయసు వారికి కూడా బాగా పెట్టగలిగితే వాళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రకృతి ప్రసాదించిన మునగాకుని పొడి రూపంలో చేసుకుని ఇట్లా సులభంగా వాడుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.